मेट्रो टीवी डीटीवी प्रेक्षक हृदयपूर्वक नमस्कार 2014 संवत्सरం నుంచి కేంద్రంలో అటు మోడీ ప్రభుత్వం గాని రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం గాని ప్రజలకు చేసింది ఏం లేదు 2014 ఎన్నిక సమయంలో మన రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు కేజీ నుంచి పీజీ ఉచిత విద్య అన్నాడు మైనారిటీలకు రిజర్వేషన్ అన్నాడు గిరిజనులకు రిజర్వేషన్ అన్నాడు ఇలా గిరిజన యూనివర్సిటీ తీసుకొస్తానన్నాడు ఇలా అనేక కళ్ళబొల్లి హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక హామీలు పూర్తిగా తొంగలదక్కాడు అదే విధంగా కేంద్రం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇలా కాంగ్రెస్ పార్టీ అంతా ఈ దేశాన్ని ఏదో కొల్లగొట్టిందని మొత్తం స్విస్ బ్యాంకుల్లో డబ్బులు మూలుగుతున్నాయి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తా అని చెప్పినటువంటి మోడీ మాటలు కూడా ఇలా ఎక్కడ కూడా కార్యరూపం దాల్చట్లేదు అదే విధంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినటువంటి కేంద్రమైనటువంటి మోడీ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో అయితే ఇంటికొక ఉద్యోగం ఇస్తానడు ఇలా పూర్తిగా ఇటు విద్యారంగాన్ని కానీ నిరుద్యోగం కానీ పూర్తిగా విస్మరిస్తున్న ఈ రెండు ప్రభుత్వాలు మొన్నటికి మొన్న టీఎస్పీఎస్సీ అంశం చూసుకున్నట్టుంటే 2014 నుంచి ఇప్పటి వరకు పెద్దగా నోటిఫికేషన్ లేవు వచ్చిన నోటిఫికేషన్లు కూడా కనీసం ఎగ్జామ్ రాసే పరిస్థితి లేనట్టుంది ఇలా కింది అంటే ఏ టీఎస్పీఎస్సీలో ఒక కింది స్థాయి ఉద్యోగులు ఏ విధంగా పేపర్ లీక్ చేశారో మొన్నటి మన ఉదంతం చూస్తున్నాం అదేవిధంగా 10th పేపర్ కావచ్చు టీఎస్పీఎస్సీ కావచ్చు గత 2-3 సంవత్సరాల కింద ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్ లీక్ అయ్యి కూడా చాలామంది 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మబలిదానం చేస్తున్నారు ఇలా విద్యారంగం కానీ నిరుద్యోగం కానీ ఏ రంగంలో కూడా ఈ రెండు ప్రభుత్వాలు విఫలమైనవి మరీ ముఖ్యంగా మా చొప్పదండి నియోజకవర్గం తీసుకున్నట్టుంటే గతంలో 2014 ఉన్నటువంటి అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే శోభ గారు కావచ్చు ఇప్పుడున్నటువంటి రవిశంకర్ కావచ్చు వాళ్ళ సొంత ఎదుగుదలకు పాటు పడుతున్నారు కానీ ఏనాడు కూడా నియోజకవర్గం చేసింది ఏం లేదు వాళ్ళ ఎమ్మెల్యే అయినాక వాళ్ళకి అంతకుముందు కనీసం కారు కూడా లేనటువంటి పరిస్థితి నుంచి ఇలా 100 కోట్ల రూపాయలు ఇలా భూములు కానీ భవనాలు కానీ పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు సంపాదించుకుని తప్ప నియోజకవర్గంలో ఒక పేదోడికి కనీసం ఒక ఇల్లు కట్టించిన పాప అనుభవలేదు ఒక పేదోడికి ఇళ్ళ పట్టాలిచ్చిన పాప అనుభవలేదు ఈ నియోజకవర్గంలో ఇక్కడ నుంచి కాళేశ్వరం పంప్ హౌస్ ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి గాయత్రి పంప్ హౌస్ ఇక్కడ నుంచి అటు కొండపోచమ్మ కానీ మల్లన్న సాగర్ కానీ తీసుకుపోతారు కానీ చొప్పదండి నియోజకవర్గం గాయత్రి పంప్ హౌస్ పక్కన అనుకున్నటువంటి గాయత్రి పంప్ హౌస్కు 1 కిలోమీటర్ దూరంలోనే ఒక ఎడారి తలపిస్తూ ఉంది గతంలో నారాయణపూర్ పంప్ హౌస్ సంబంధించి కుడి కాలువ కానీ ఎడమ కాలువ కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో 90% పనులు పూర్తి చేసిన పనులు కూడా ఇంతవరకు కార్యరూపం దాల్చట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం వాళ్ళ కమిషన్లు వచ్చే పనులు తప్ప ఇలా ప్రజలకు ఉపయోగ పనులు చేయట్లేదు మరీ ముఖ్యంగా గతంలో మేము కొండగట్ట అభివృద్ధి చేయాలని చెప్పి అనేక సార్లు ధర్నాలు దీక్షలు చేసినాం దాని ఫలితంగా ముఖ్యమంత్రి గారు సరిగ్గా 2 నెలల క్రితం 100 కోట్లు అని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి 2 నెలలు దాటే కనీసం ఇంతవరకు ఒక 2 రూపాయలు ఇచ్చినటువంటి పాపన అవ్వలేదు చొప్పదండి నియోజకవర్గాన్ని ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు సొంత ఎదుగుదల తప్ప నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యం ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నేను 2 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా నిత్యం ప్రజాక్షేత్రం అంటున్నా ఈసారి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వాళ్ళకు డిపాజిట్ పోవడం ఖాయం మేము విజయం సాధించడం ఖాయం ఖచ్చితంగా ప్రజల మద్దతుతోటి చొప్పదండి నియోజకవర్గంలో గెలిచాక అన్ని రంగాల్లో ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తాం థ్యాంక్ యూ